సాక్షాత్తు ఆ దేవతలే నిర్మించిన అద్భుతమైన ఆలయం. నారదముని చేత ప్రతిష్ఠింపబడిన నారాయణుడు, కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఎర్రరాతి ఆలయం, 12వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయ కింది భాగంలో దేవతలు నిర్మించిన మరొక ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఆలయ గర్భగుడిలో స్వామివారి తలపై చిత్రీకరించిన ఈ చేప చరిత్ర గురించి మీలో ఎంతమందికి తెలుసు? యుగాంతం గురించి తెలిపే ఈ అద్భుతమైన ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు మన వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ నమిటిక్ దిలీప్ ఛానల్. ఇవాళ మనం ఒక అద్భుతమైన ఆలయం దగ్గరకు అయితే వచ్చేసాం. అదేనండి, కడప జిల్లాలో ఉన్న నందలూరు దగ్గర సాక్షాత్తు ఆ దేవతలే కట్టించిన సౌమ్యనాథ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో చోళరాజులైన కులోత్తుంగ రాజు నిర్మించిందనమాట. ఈ ఆలయం దాదాపు 12వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం చివర విజయనగర రాజుల వరకు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. కానీ ఈ ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం ఎక్కువగా తమిళ రాజులు మాత్రమే నిర్మించినట్లయితే ఈ ఆలయ గోడలపై శాసనాల్లో అయితే మనకి కనిపించిందనమాట. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు దేవలోకంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నారద ముని కోరిక మేరకు భూలోకంకి అయితే వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చిన సమయంలో ఈ బహుదా నది తీరంలో, అంటే ఈ నందలూరు ఈ ఆలయంకి దగ్గరలో ఒక బహుదా నది అయితే ఉందన్నమాట. ఆ బహుదా నది తీరంలోకి వచ్చిన స్వామివారు ఈ ప్రదేశాన్ని చూసి మంత్రముగ్ధులై ఇక్కడే కాసేపు సేద తీరారనమాట. అలా సేద తీరుతున్న సమయంలో నారదముని శ్రీ మహావిష్ణువు మొహంలో ఒక ఆనందాన్ని అయితే చూస్తారనమాట. ఆ సమయంలో నారదముని ఒక కోరిక అయితే స్వామివారిని కోరుతారు. కలియుగంలో మీరు గనుక భక్తులకు అందుబాటులో ఉండాలనేసి ఆయనను కోరిక కోరడంతో శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు సౌమ్యనాథ స్వామిగా ఈ ఆలయం దగ్గర అయితే ఈ ప్రదేశంలో వెలుస్తారన్నమాట. ఈ ఆలయం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చాలా చక్కగా వివరించున్నారనమాట. గర్భగుడి లోపల శ్రీ వెంకటేశ్వర స్వామికి కొద్దిగా పై భాగాన్నమాట గోడ పైన ఒక చేప బొమ్మను అయితే చెక్కారనమాట. ఆ చేప బొమ్మ ఎప్పుడైతే ఈ భారీ వరదలు వర్షాలు వచ్చి ఆ చేప బొమ్మను తాకుతుందో ఆ రోజే యుగాంతం అనేసి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అయితే తెలుపున్నారనమాట. ఆ వర్షాల వల్ల ఆ చెక్కిన చేప నా మామూలు చేపగా అయ్యి నీళ్ళలో దిగుతుందనమాట. ఆ రోజు యుగాంతం వస్తుందనేసి తెలుపున్నారు ఇందులో. ఈ ఆలయానికి మొత్తం 4 గోపురాలు అయితే ఉన్నాయన్నమాట. వెనక చూస్తున్నారు కదా, ఇది తూర్పు గోపురం అన్నమాట. దానికి పక్కనే ఈ పక్కన అయితే ఒక గోపురం ఉంది. మళ్ళీ వచ్చి ఆ పక్క ఉన్న గోపురం అయితే కూలిపోయిందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఆ గోపురం అయితే కూలిపోయింది. పూర్వం నందలూరుగా పిలువబడుతున్న ఈ ప్రదేశాన్ని నిరంతరుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ సమయంలో ఆయన నిరంతరపురం అనే ఒక గ్రామాన్ని ఈ ప్రదేశంలో నిర్మించారు. కానీ భారీ వర్షాల కారణంగా కొన్ని సంవత్సరాల తరువాత ఆ గ్రామం పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆ తరువాత కాలంలో వచ్చిన నలంద రాజు అనే ఒకతను ఈ గ్రామాన్నైతే పునర్నిర్మించారు. ఆ సమయంలో ఈ ప్రదేశానికి నెలందలూరు అని అయితే నామకరణం చేశారు. కాలక్రమేణా అది నందలూరుగా మారి ఈ ప్రదేశంలో 12వ శతాబ్దంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని చోళరాజులైతే నిర్మించడం జరిగింది. బహుదా నది తీరంలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఒకప్పుడు ముందుగా దేవతలు నిర్మించారని, ఆ తర్వాత వరదల్లో ఆలయం పూర్తిగా కొట్టుకుపోయిన తరువాత కొన్ని సాక్ష్యాధారాలతో 12వ శతాబ్దంలో చోళరాజులు ఈ ప్రదేశంలోనే పైన ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే నిర్మించి ఉంచారు. ఈ ఆలయంలో కనుక ఓం సౌమ్యనాథ స్వామి నమః అనుకుంటూ 9 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే ఒక నెల తిరిగేసరికి తప్పకుండా వాళ్ళ కోరికలైతే నెరవేరుతాయంట. అలా నెరవేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలైతే తప్పకుండా చేయాలి. అంతేకాకుండా ఇక్కడ వెలిసి ఉన్న నారాయణుడిని వేసా సౌమ్యనాథ స్వామిగా కూడా కొలుస్తుంటారు. కారణం, రోజు కొన్ని వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి వేసాల కోసం స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఈ ఆలయం గురించి ఒక ఆశ్చర్యపోయే నిజమైతే తెలిపి ఉన్నారు. అదేంటంటే, స్వయాన గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పైన ఒక చేప ఆకారం అయితే చెక్కి ఉంచారనమాట. అది కనుక భారీ వర్షాలు వరదలకి ఆ చేపను తగిలేలాగ్ గనుక ఆలయం లోపలికి నీళ్లు వస్తే తప్పకుండా కలియుగాంతం జరుగుతుందనేసి తెలిపి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు వారు ఎన్నో శృంగార కీర్తనలు ఈ ఆలయం లోపల రచించారని, అంతేకాకుండా స్వామివారికి కూడా ఆ రచనల్లో ఆలపించారనేసి అయితే తెలిపి ఉన్నారు.
ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే అయ్యింది. నిజంగా స్వామివారి రూపం ఇప్పటికీ కళ్ళ ముందే ఉందన్నమాట. అద్భుతమైన దర్శనం. 7 అడుగుల ఎత్తులో ఉన్న ఆ సాక్షాత్తు సౌమ్యనాథ స్వామిగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం చాలా అద్భుతంగా ఉందన్నమాట. మీరు ఈ రూపం తిరుమలలో కూడా చూడలేరన్నమాట, అంత బాగుంది ఇక్కడైతే. సో ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆలయం అంట ఇది ఫ్రెండ్స్. ఇవాళ ఈ అద్భుతమైన ఆలయం వీడియో, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.